केएसपीपी प्रेजेंट्स यूट्यूब चैनल चूस्तुन्न संगीताभिमानुलकु नमस्कारम। इप्पुडु मनम ई वीडियोलो इट्लु श्रावणि सुब्रह्मण्यम सिनेमालो मल्ली कुय्यवे गुव्व अने पाटकु नोटेशन चूद्दाम। इप्पुडु नेनु रेंडु श्रुतुलो उन्नटुवंटि हिंदुस्तानी फ्लूट इदि रेंडु श्रुतुलो उंदि रेंडेल्ल सज्जमंतो मीकु ई पाटनु चेप्पबोतुन्नानु। ई पाट ఉండడమే రెండు స్థుతిలో ఉంది। ఇది మధ్యమావతి రాగానికి సంబంధించిన పాట। ఇది మధ్యమావతి రాగం సరిమా పనిస సనిపా మరిస ఇవి ఆరోహణ అవరోహణ। అయితే ఈ పాటలో ముందుగా ఒక ఫ్లూట్ బిట్ వస్తుంది। ఆ ఫ్లూట్ బిట్ ఏందంటే ఇలాగా రెండు సార్లు వస్తుంది అది సరి పాప మని పమరి సని సరి సని సరి సని సరి సని స ఎండింగ్ రిసనిస అనేది మూడు సార్లు వస్తుంది। టోటల్ బిట్ రెండు సార్లు వస్తుంది సరి పాప మని మని పమ రిస ని సరి సని స రి రిస ని స రిస ని స ఈ రకంగా మూడు సార్లు వస్తుంది అది సరి పాప రిస ని స 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 మూడు సార్లు వచ్చి వస్తుంది। తర్వాత పల్లవి మొదలవుతుంది మల్లి కూయవే సాస పామప మాప మప మరిస మాప మప మరిస రీరి రి సని సరి సాస రీరి రి రీరి రి సని సరి సాస రీరి రి సని సరి సాస అంటే రీరి రి అందెల మ్రోగిన అందెల మూవ సాస మల్లి కూయవే పామప మాపమ గువ ఆ పమరిస రిరిరి మ్రోగిన సనిసరి అందెల మూవ సాస సాస కూయవే మాప మగువ ఆ అంటే పమరిస మ్రోగిన రీరిరి అందెల సనిసరి అందెల మూవ సాస సాస మూవ తుల్లి పడవే పువ్వ సాస పామప పమని ప సని పమ పమని ప సని పువ్వ పువ్వ పమని ప సని పమ రిరి రి సని సరి సాస పైదానల మ్రోగిన అందెల మువ్వాల గుండెల సవబడిన వారు రెండు ఒకటే ఈ రకంగా వస్తాయి అవి। విధివరమై నీవేగా నీవేగా రిగమపమా రిసరిమసా నీవేగా నీపసా నీవేగా కలనిజమై పూచేగా పూచేగా అనేది అది సేమ్ ఇది విధివరమయ అలాగనే వస్తుంది। జిల్బిలి పలుకుల నువ్వు అంటే పప పమ పప పమనిసని జిలిబిలి పలుకుల నువ్వ జిలిబిలి అంటే పప పమ పలుకులు అంటే పప పమ నువ్వ అంటే నిసని నిసని నువ్వ ది
పృథివిలో తారాజు అని సనీప మారి పాప పాప పమ పాప పమ అనిసినట్టు జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువా రెండోసారికి జువా జువా పాప మప మరిస పాప మప మరిస జువా అనేది మూడు సార్లు వస్తుంది. తర్వాత మళ్ళీ పల్లవి మొదలవుతుంది మళ్ళీ కుయవే గువా అని. తర్వాత మేల్ వాయిస్లో చరణం మొదటి చరణం స్టార్ట్ అవుతుంది. చిరు సిరిము వల చిరుసడి వింటే శృతి పదమునని గానమే మపని పాపప చిరు సిరుము వల చిరుసడి వింటే మపని పాపప శృతి పదమునని మపని పాపప గానమే మరిమస గానమే. ఇది రెండు సార్లు వస్తుంది. చిరుచిరు మువ్వల చిరుసరి ఉంటే స్మృతి పదమునని గానమే ఇది రెండు సార్లు వస్తుంది. తర్వాత పొంగిపారేటిలో తొంగి తొంగి చూస్తే తోచెన ప్రియని రూపమే ఇది కూడా అదే స్వరస్థానాలు వస్తాయి. కాకపోతే రెండోసారికి చివరిలో రెండవ సంగతిలో రెండోసారి పారం రీమ పామనీస అట్లా వస్తుంది రూపమే అదే తేడా ఉంటుంది అంతే. తర్వాత సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం సమరీరి సమామ సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం నువ్వు మామ నువ్వు అంటే మామ గగనం మని పాపం గగనం మురిపించే గగనం మని పాపం కోనేటి కవనం ఫీమేల్ వాయిస్లో కోనేటి కవనం లోని అరళం ఇది రెండు విధాలుగా పాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే సమరీరి సమామ రీప మామని పాప అని పాడచ్చు. ఫస్ట్ దాని లాగానే పాడండి సమరీరి సమామ రీప మామని పామం మని పాప ఈ రకంగా పడుకోండి. తర్వాత కలుత నిద్రలో కలలాగా రీరి సరీరి సరి సరి నీ సా సాని సాని నిరి సాని పా జారి పోకె జవరాల సాని పా సాని 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 జవరాల సాని జారి సాని పోకే జవ నిరి సానీప జవరాల హృదయలోగి నీలి సముద్రములలాగా ఇది దీనిలాగానే వస్తుంది రిరి సరిరి సరి సరిని. తర్వాత సాని సాని నిరి సానీప హృదయలోగిలులను వా ఎండింగ్లో రెండోసారికి రెండవ సంగతికి నువ్వా నువ్వా సారీ పాప మప మరీస పాప మప మరీస అని వస్తుంది. తర్వాత మళ్ళీ పల్లవి స్టార్ట్ అవుతుంది మళ్ళీ కూయవే గువా అని పల్లవి స్టార్ట్ అవుతుంది.
ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.